హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చిక్కుడుగా ఫ్రై చూపెడదాం అనుకున్నా. చిక్కుడుగా ఫ్రై, ఇది కారం పొడి ఇంట్లోనే తయారు చేసుకొని కారం పొడితో ఎలా చేసుకోవాలో చూపెడదాం అనుకుంటున్నా. ముందుగా చిక్కుడుకాయలు మనం ఇలా ఒలుచుకొని చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి ముట్టించి తగినంత నూనె వేసుకొని నూనె హీట్ అయినాక ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్రీ, పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాక ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మళ్ళీ కరివేపాకు అన్నీ కలిపి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఈ ఫ్రై అయిన దాంట్లో వేసేసుకొని చక్కగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. మనం ఈ తిరుమాతంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ లోపల ఇది ఏగేలో ఈ చిక్కుడుగా ముక్కలు ఏగే లోపల కారం చూసేద్దాం. ముందుగా చిన్నపప్పు ఒక గుప్పడి తీసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చెంచా కారం, జీలకర్రీ ఒక చెంచా, జీలకర్రీ 4, ఒక 5-6 చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, ఇలా పౌడర్లాగా చేసుకోవాలి కారాన్ని. ఈ కారం చాలా బాగుంటుందండి కూరలోకి, ట్రై చేయండి. చూసారా, ఈ లోపల మనం కారం పట్టుకొచ్చుకునే లోపల ఇదనేది ఫ్రై అయిపోయింది. మనం మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలండి, అంతే వదిలేయొద్దు, తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా ఫ్రై అయిపోయినాక నేను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ముందే ఉప్పు వేయలేదండి, ముందైతే ఉప్పు వేసుకోవద్దు. చక్కగా ఇలా ఫ్రై అయినాక నేను వీడియోలో చూపించేలాగా ఫ్రై అయినాక ఉప్పు వేసుకోండి. ముందుగా వేసుకున్నామంటే చిదురు చిదురు అయిపోయింది మొక్క. తర్వాత మనం ఇప్పుడు పట్టుకున్న కారపొడితో చూసారా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాను. ఈ కారపొడి చిక్కుడుగా ఫ్రై చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. తర్వాత కారం వేసినాక కొద్దిసేపు అలాగా కొంచెం పచ్చివాసన పోయేలాగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాక మూత తీసి మళ్ళీ మనం కలుపుకోవాలి. చూడండి, కూర అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, కూర అయితే ఇక నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందంట ఈ కూర ఎలా ఉందో ఏంటిదో కామెంట్ ద్వారా చెప్పండి. బాయ్.